నెలసరి సమయంలో చాలామందికి బుద్ధి కడుపులో నొప్పి రావడం తెలిసిందే. ఈ నొప్పిని భరించలేక కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు, కానీ ఇవి తరచూ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్స్కి బదులు హీట్ ప్యాక్ లేదా వేడినీళ్ళ బాటిల్తో మీరే స్వయంగా మీ నొప్పిని దూరం చేసుకోవచ్చు. ఒక బాటిల్లో కాస్త వేడిగా ఉన్న నీటిని నింపి దాని చుట్టూ ఒక కాటన్ వస్త్రాన్ని చుట్టాలి. ఈ బాటిల్ను మీకు నొప్పి వస్తున్న చోట పెట్టి కాసేపు ఉంచాలి. అంటే ఆ నొప్పి నుండి త్వరిత ఉపశమనం కలుగుతుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగడం వంటి ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అత్యవసర నూనెలు ఎంతగానో తోడ్పడతాయి. ఇందుకోసం నొప్పి వచ్చే చోట పెప్పర్మెంట్, రోజ్మేరీ, లావెండర్ ఇలా ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్తో కాస్త మర్దనా చేస్తే త్వరిత ఉపశమనం కలుగుతుంది. నెలసరి సమయంలో చింత లేకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం కాల్షియం విరివిగా లభించే పాలు, పాల పదార్థాలు, పాలకూర వంటివి మన రోజువారీ ఆహారం భాగం చేసుకోవాలి. ఇవి నొప్పిని తగ్గించడంతో పాటు మూడ్ స్వింగ్స్, ఆహారం ఎక్కువగా తినాలన్న కోరికను తగ్గించడంలో తోడ్పడతాయి. అలాగే సాయంత్రం స్నాక్స్ సమయంలో నూనె పదార్థాలు కాకుండా విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా లభించే నట్స్, పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడిన మలినాలను తొలగిపోతాయి. అంతేకాదు, ఆ సమయంలో నీరు కూడా ఎక్కువగా తాగాలి. ఇందుకోసం మరీ చల్లగా ఉన్న నీళ్లు కాకుండా నీటిని మరిగించుకొని కాస్త చల్లారాక వాటిని తీసుకున్నా ఫలితం ఉంటుంది. దీనివల్ల శరీరంలో నొప్పి ఉన్న కండరాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగి నొప్పి నుండి ఉపశమనం పొందే వీలుంది. ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరా, దోశ వంటివి కూడా తీసుకోవాల్సిందే. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.